అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నుంచి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూటమి నేతలు పాదయాత్ర చేపట్టారు. తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి సంఘటనపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కు మద్దతుగా పాదయాత్రను నిర్వహించారు. పాదయాత్రకు హిందూ సంఘాల సభ్యులు, ముస్లిం సోదరులు మద్దతు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు. తిరుపతి లడ్డూని అపవిత్రం చేసేందుకే 11 సీట్లతో ఇంటికి పోయారని పేర్కొన్నారు. రాజోలు గ్రామం నుంచి, రాజోలు గ్రామాలు వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం వరకు ఎన్డీఏ కూటమి సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, అలాగే అనేక ధార్మిక సంఘాలందరూ కలిపి ఈ రోజు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. దానికి కారణం మీకు గత వారం రోజులు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన ఆరాధ్యదైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అది ల్యాబ్ ద్వారా నిరూపణ అయిన తర్వాత ఆయన బయట పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. దాన్ని అర్థంగా వైసీపీ నాయకులు వాదిస్తూ అది అబద్ధం అని చెప్తున్నారు. ల్యాబ్ టెస్టులు కూడా వక్రీకరిస్తున్నారు. దాన్ని అపవిత్రం చేసినందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆయన తలపట్టిన ప్రాయశ్చిత దీక్షకి మద్దతుగా ఈ రోజు రాజోలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి బాలబాలి అప్పనపల్లి బాలబాలి దేవస్థానంగా పాదయాత్రతో మేము అందరం బయలుదేరడం జరిగింది. ఎవరైనా లడ్డూ ప్రసాదం అనేది ఎవరికి కాళ్ళు చెప్పులు ఉన్న తీసి పక్కన పెట్టి ప్రసాదం తీసుకుని పరమ పవిత్రంగా చూసుకునే ప్రసాదాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆవునయ్య అనే పదానికి అర్థం మార్చేసి ఒక డబ్బు కోసం దేన్నైనా దోసేసి రకాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో లడ్డూని అభివృద్ధి చేసిన ఈ జగన్కి బుద్ధి రావాలనేది ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకి ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు చాలా వక్రీతి మాట్లాడుతున్నారు. ఒక ప్రసాదానికి ఒక జంతువు కొవ్వుకి భేదం లేదన్న విషయంలో మాట్లాడుతున్నారంటే ఇంత దిగజారిపోయి మాట్లాడే ఈ వైసీపీ నాయకులకి 11 సీట్లతోటే కాదు, మళ్లీ వచ్చే ఎలక్షన్ లో భూస్థాపితం ఈ పార్టీ అవుతుందని ఆ వెంకటబాబు సాక్షిగా చెప్తూ సెలవు తీసుకున్నారు.